క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు? దయచేసి ఆలోచించండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. మీరు అప్పుడే కొత్తగా వచ్చారు, డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది, జనవరిలో దావోస్ పోయారు. యువర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగేన్. అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ బాబు గారు, ఏం జరిగిందంటే 22 ఏప్రిల్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ. 22 ఏప్రిల్ 2022, JSW నియో ఎనర్జీ, ఆ కంపెనీ 1500, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏప్రిల్ 2022, ఐ విల్ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఆల్సో. దిస్ ఇస్ ద రిపోర్ట్, దిస్ ఇస్ ద ట్వీట్. అబ్సల్యూట్లీ యూ షేర్డ్ యువర్ డౌట్స్. ఐమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు సార్. JSW ఎనర్జీ, ఇది వాళ్ళ ట్వీట్ సార్, ఇది మనది కాదు, పత్రికలు కాదు, ఇంకెవరో కాదు, జిందాల్ స్టీల్ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది. సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది. 1500 మెగావాట్ల కెపాసిటీతో 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ 22 అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది. మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి, జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో, నేను వారికి పంపిస్తాను, దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇది మళ్ళీ అంటే 40,000 కోట్లలో దయచేసి నేను కోరేది 8,000 కోట్లు గోడీ ఇండియా, అది బోగసు. రెండవది ఈ 9,500 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అంటే ఈ 2 తీసేస్తే ఎంత పోయింది, 10,000 కోట్లు ఆడనే పోయింది, మిగిలింది అదాని 12,400 కోట్లు. నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు, మరి మీరేమో అదాని దోస్తు అంటారు, ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట, ఏందో విషయం చెప్పాలి. అదాని పెట్టుబడులు అని ఒక దిక్కు మీరే అంటున్నారు, మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు, డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మళ్ళీ అదానికేమో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నీతి, ఎక్కడ న్యాయం చెప్పాలా, వారే చెప్పాలా? ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష, రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్సు పథకం పెట్టారో వీ వెల్కమ్ ఇట్, అఫ్ కోర్స్ వీ వెల్కమ్ ఇట్, చాలా మంచి పని, బ్రహ్మాండంగా చేయండి, ఇంకా పెంచండి బస్సుల సంఖ్య, తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా, అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు. కానీ ఆటో డ్రైవర్లు 59 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా. ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాట ఇచ్చారు, మీరు ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని, నెలకు 1,000 రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చారు, దయచేసి ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్, ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను, లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 30-70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలను బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని, లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు, పని లేక ఊరికేనే అటుగనే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తా ఉన్నాయి. వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజూరాబాద్ నుంచి ఉస్మానాబాద్ జమ్మికుంట పోతుంటే బస్సులు అటుకిన ఎల్లిపాయలు తీసుకుంటూ పోతున్నాను వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము 9 డిసెంబర్ నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్నమంట జరుగుతూ ఉంది, స్కీమ్ సక్సెస్ అయిందని. ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు, మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పటికీ 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు, దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అందరికీ సబ్మిట్ చేస్తా, సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు, నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్నా, ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి, దానికి దీన్ని లింక చేయకండి. మీరు మెట్రో తెచ్చడం అన్నప్పుడు మేము అందరం మెట్రోలో 500,000 మంది ప్రయాణికులు అయిపోయి దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా? ఊబర్ ఓలా అని వచ్చినాయి లేదా? ఎలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప, మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో, ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో, వాళ్ళకు సాధికారికత వస్తుందో, దాని మీద ఊరికే ఎడవద్దు. నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతికి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, కంక్లూడింగ్ అధ్యక్ష. నేను ఏం చెప్పాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో
ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు 200 మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి, నేను వెంటనే సాయం చేస్తాను. మేము లిస్టు పంపాము, ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు. 383 మంది రైతులు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఇప్పటికి 15 మంది చనిపోయారు, ఆ లిస్టు కూడా పంపించాను. ఆటో కార్మికులు 59 మంది మరణించారు, వారి లిస్టు కూడా మీకు పంపించాను. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారా, మీ ఇష్టం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఐ వీ వెల్కమ్ సార్, వీ వెల్కమ్ ఫ్రీ బస్, ఆ విషయంలో అనుమానం లేదు. వీ వెల్కమ్ ఇట్, వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఇంక్రీజ్ మినీ బస్సెస్, ఇవన్నీ చేయండి. వీ వెల్కమ్ ఇట్ సార్. అధ్యక్ష, వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని. మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను, దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి. మీరు కమాండ్ కంట్రోల్ సెంటరు తప్పకుండా బాగా వాడుతున్నారు, ఇంకా విస్తృతంగా వాడండి. తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి. కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో పోస్ట్